हेलो फ्रेंड्स मेरे चूस्तुन्नारु इलेक्ट्रिकल टेक इन तेलुगु चैनल चैनल की मेरे फर्स्ट टाइम चूस्तुन्नारैते सब्सक्राइब चेसुकोनी पक्कन उन्न बेल आइकॉन नी एक्टिवेट चेसुकोंडि। लास्ट वीडियो नेनु मीकु चेप्पानु व्हाट इज मीट बाय स्लिप इन इंडक्शन मोटर। इंडक्शन मोटर लो स्लिप अंटे एंटि अने दानि गुरिंचि ई रोजु नेनु मीकु लास्ट वीडियो लो चेप्पानु। ई वीडियो लो मनं तेलुसुकोबोतुन्नां एवीआर अंटे एंटि। सो एवीआर अंटे मनंदरिकी तेलुसु, फस्ट आफ् आल एवीआर अंटे एंटंटे ऑटोमेटिक वोल्टेज रेग्युलेटर अनि अंटां, ओकेना। सो దీని మనం ఎక్కడ ఈ పేరు అనేది మనం ఎక్కువ ఎక్కడ వింటాం అంటే డీజిల్ జనరేటర్ సెట్స్, డీజిల్ జనరేటర్స్ దగ్గర ఈ ఒక ఏవిఆర్ గురించి మనం ఎక్కువగా మాట్లాడుతాం అన్నమాట, ఓకేనా। సో మనందరికీ తెలుసు వోల్టేజ్ అనేది మనం లిమిట్, దాని యొక్క రేటెడ్ పరిమితిని మించి ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు। సో అది కరెక్ట్ గా కాన్స్టెంట్ లెవెల్ గా మెయింటైన్ చేయాలి। మన ఇండియన్ టాలరెన్స్ వోల్టేజ్ ప్రకారంగా అయితే 380 టు 440 మధ్యలో ఈ యొక్క వోల్టేజ్ లెవెల్ అనేది మనం మెయింటైన్ చేయాలి, ఓకేనా। ఇప్పుడు మనకి జనరేటర్స్ వచ్చేటప్పటికి మనకి అవుట్పుట్ వోల్టేజ్, జనరేటర్ మీరు స్టార్ట్ చేసిన తర్వాత మీ యొక్క అవుట్పుట్ వోల్టేజ్ చెక్ చేసుకుంటే అక్కడ మీరు 415 వోల్ట్స్, 414 415 414 415, ఇది ఎలా మెయింటైన్ అవుతుంది అసలు? సో దీన్ని ఎవరు మెయింటైన్ చేస్తున్నారంటే ఆటోమేటిక్ వోల్టేజ్ రెగ్యులేటర్, అదమైంది కదా, ఆటోమేటిక్ వోల్టేజ్ రెగ్యులేటర్ అనేది మెయింటైన్ చేస్తది డీజిల్ జనరేటర్ లో। సో ఈ ఒక డీజిల్ జనరేటర్ వినియోగం ఏదైతే ఉందో అది బాగా ఎక్కువైపోయింది। మీరు షాపింగ్ మాల్స్ లో గాని ఇండస్ట్రీలో ఎక్కువ ఉంటది। షాపింగ్ మాల్స్ చూస్తే షాపింగ్ మాల్స్ లో చిన్న చిన్న టిఫిన్ కోట్లో రెస్టారెంట్స్ లో ఎక్కడికి వెళ్ళినా పవర్ పోగానే ఆటోమేటిక్ డీజిల్ జనరేటర్ ఆన్ అయిపోతాయి, ఓకేనా। ఏఎంఎఫ్ ప్యానల్స్ ఉంటాయి, ఏఎంఎఫ్ ప్యానల్స్ ద్వారా ఆన్ చేస్తారు, లేదంటే ఆటో చేంజ్ ఓవర్ స్విచ్చెస్ ఉంటాయి వాటి ద్వారా ఆన్ చేస్తారు। ఇలా ఈ యొక్క డీజిల్ జనరేటర్ యొక్క వినియోగం అనేది చాలా ఎక్కువగా ఉందన్నమాట, ఓకేనా। సో ఇప్పుడు మనకి ఈ యొక్క డీజిల్ జనరేటర్ లో వోల్టేజ్ ని కాన్స్టెంట్ గా ఆ యొక్క పరిమితిని ఆ యొక్క రేటెడ్ గా మెయింటైన్ చేసేది ఏంటంటే ఆటోమేటిక్ వోల్టేజ్ రెగ్యులేటర్। సో ఈ యొక్క ఆటోమేటిక్ వోల్టేజ్ రెగ్యులేటర్ పోయింది అని మనం ఏ విధంగా తెలుసుకోవచ్చు, అది మనకి ఎటువంటి సింప్టమ్స్ అనేది చూపిస్తుంది। సో ఈ యొక్క ఆటోమేటిక్ వోల్టేజ్ రెగ్యులేటర్ అనేది పోయింది అనేది మనకు ఏ విధంగా తెలుసుకోగలం అనే దాని గురించి ఈరోజు నేను మీకు చెప్తాను। సో ఇది నేను రీసెంట్ గా కాదు, పాద ప్లాన్ రీసెంట్ గా నేను చేసిన ఇండస్ట్రీస్ లో నా సర్వీస్ లో ఇప్పటికి ఇది థర్డ్ టైం। సో ఇంత ముందు 2-3 సార్లు చూసినా అది వేరే ఫాల్ట్ అనమాట। సో ఇప్పుడు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏవిఆర్ పోయింది, సో ఏవిఆర్ అనేది కంప్లైంట్ వస్తుంది, ఏవిఆర్ అనేది ప్రాబ్లం ఉంది అని మనం ఏ విధంగా కలుపుకోగలం, అది మనకి ఎటువంటి సింప్టమ్స్ అనేది చూపిస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే మీరు జనరేటర్ ని ఆన్ చేస్తారో, ఓకేనా, సో దాని యొక్క అవుట్పుట్ వోల్టేజ్ మనం ఏవిఆర్ లో సెట్ చేస్తాం, సో మనకి ఇంత వోల్టేజ్ కావాలి అనేది। సో ఆ వోల్టేజ్ కంటే ఎక్కువ చూపించడం అంటే దాని యొక్క వోల్టేజ్ కంటే ఎక్కువ చూపించడం, అక్కడ సెట్ చేసిన వోల్టేజ్ కంటే ఎక్కువ చూపించడం లేదంటే తక్కువ చూపించడం, ఇది ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సింప్టమ్, ఓకేనా। రెండోది ఏంటంటే అది మనం చూడలేదు అనుకోండి, బై మిస్టేక్ చూడలేదు, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రన్నింగ్ లో ఒక్కొక్కసారి సడన్ గా ఒకేసారి వోల్టేజ్ అనేది డ్రాప్ అయిపోవడం, ఒకేసారి పెరగడం, ఒకేసారి వోల్టేజ్ డ్రాప్ అయిపోవడం, ఒక్కోసారి పెరగడం, సో సడన్ గా పెరుగుతుంది సడన్ గా తగ్గిపోతుంది। సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఏవిఆర్ ఫెయిల్యూర్ అని చెప్పుకోవాలి, ఓకేనా। సో ఏవిఆర్ అనేది ఏం చేస్తుందని చెప్పుకున్నాం, లోడ్ వోల్టేజ్ ని కాన్స్టెంట్ గా ఉంచుతుందని చెప్పుకున్నాం, కానీ ఇక్కడ మనకి ఏమవుతుంది అప్ అండ్ డౌన్ అయిపోతుంది అనమాట, వోల్టేజ్ అనేది బ్యాలెన్స్డ్ గా లేదు। సో ఇక్కడ మీరు అర్థం చేసుకోండి ఏవిఆర్ అనేది ఫాల్ట్ ఉంది। నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం చెప్పుకున్నాం రేటెడ్ వోల్టేజ్, రన్నింగ్ లో లోడ్ పడినప్పుడు ఆటోమేటిక్ గా వోల్టేజ్ అనేది డ్రాప్ అయిపోద్ది, కరెంట్ అనేది పెరిగినప్పుడు, సో లోడ్ ఎప్పుడైతే వేస్తున్నామో అప్పుడు ఆటోమేటిక్ వోల్టేజ్ డ్రాప్ అనేది వస్తుంది। సో మనం వోల్టేజ్ డ్రాప్ అవ్వకుండా వోల్టేజ్ పెరగకుండా మనం ఏం చేసాం ఏవిఆర్ ని పెట్టాం, సో ఒకవేళ పెరిగినా ఒకవేళ తగ్గినా ఈ యొక్క బ్యాలెన్సింగ్ అనేది అవ్వకపోయినా కంపల్సరీగా ఏవిఆర్ అనేది చెక్ చేసుకోండి। నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి అవుట్పుట్ టెర్మినల్స్ ఏదైతే ఉందో, మనం జనరేటర్ ఆన్ చేయగానే అవుట్పుట్ టెర్మినల్స్ లో వోల్టేజ్ అనేది చెక్ చేస్తాం, ఒకసారి చెక్ చేసుకుంటే 415 415 415 వస్తుంది లైన్ టు లైన్, ఓకేనా, 220 220 220 సంథింగ్, ఓకేనా। సో ఒకవేళ మీరు ఏవిఆర్ ఫెయిల్యూర్ అయితే గనక ఇవన్నీ మీరు సింప్టమ్స్ అబ్జర్వ్ చేసుకోలేకపోతే ఫైనల్ గా ఇది ఒకటి ఏవిఆర్ నుంచి అవుట్పుట్ రాదు, ఓకేనా। సో ఏవిఆర్ నుంచి అవుట్పుట్ రాలేదు అంటే జనరేటర్ నుంచి జనరేటర్ యొక్క అవుట్పుట్ అనేది రాలేదు, జీరో వోల్టేజ్ చూపిస్తుంది అంటే కంపల్సరిగా ఏవిఆర్ అనేది ఫెయిల్యూర్, ఓకేనా। సో ఏవిఆర్ ఫెయిల్యూర్ అయితే ఇటువంటి సింప్టమ్స్ అనేవి మనకు కనబడతాయి అనమాట, ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటా। సో ఏవిఆర్ అనేది కంపల్సరిగా మీరు చెక్ చేసుకోండి, కంపల్సరిగా ఇలాంటి సింప్టమ్స్ అనేవి
మీరు మీ ఇండస్ట్రీలో కానీ మీరు ఎక్కడైనా పనిచేసిన ఇలాంటివి అబ్జర్వ్ చేస్తే కంపల్సరీగా ఏవిఆర్ని ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఓకేనా, ఓల్టేజ్ అనేది మీకు ఒక్కొక్క జనరేటర్ సెట్ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి, సో దట్ మీకు ఏవిఆర్ ఫెయిల్యూర్ ఏదనేది మీకు దాన్ని బట్టి ఐడియా ఉంటే పర్వాలేదు. ఐడియా లేకపోతే ఒక సర్వీస్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫోన్ చేయండి, వాళ్ళు డెఫినెట్గా మీకు సొల్యూషన్ అనేది చెప్తారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇదనమాట. సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.